ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్మకం సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవైపు పాలక ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం మరోవైపు వరి కోతల సమయంలో అకాల వర్షాలు సంభవించి రైతులకు అపారమైన నష్టం వాటిల్లుతుంది నెల రోజులుగా వరి ధాన్య కేంద్రాల వద్ద నిల్వలు ఉన్నా పట్టించుకుని నాదడే కరువయ్యాడు ఇదే అంశంపై ఆదిలాబాద్ కలిసిపోయినట్టు సమాచారం అందిస్తారు శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు ఇప్పటివరకే పంటను కోసి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ కూడా కళ్ళాల మీదనే పంట ఆరబెట్టుకోవడం జరుగుతుంది పంటను కొనే నాదుడు లేక వాళ్ళు అవస్థలు పడుతున్నారు మొత్తానికైతే రైతుల పరిస్థితి చూసుకున్నట్టే దయనీయంగా ఉంది ఒక పక్క వర్షం వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి తాటిపత్రులు కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి మొత్తానికైతే అకాల వర్షం వలన కొన్ని ఏరియాల్లో ఇప్పటికే పంట దడిచి నష్టం కూడా జరిగింది నష్టం జరిగినప్పటికీ కూడా రైతులు వాటిని ఆరబెట్టుకుంటున్నారు మొత్తానికైతే తేమ పర్సెంటేజ్ సెవెంటీన్ పర్సెంట్ ఉంటానని అధికారులు చెప్పారు చెప్తున్నారు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల కొమరంభీం జిల్లాలో మొత్తానికైతే ఇప్పటికే పంట ఫిఫ్టీ పర్సెంట్ కోతలు అయినప్పటికీ కూడా అధికారులు ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు కొనుగోలు ఎందుకు చేయడం లేదు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తానికైతే రైతులు పండించిన పంటకి ఇప్పటికే రైతులు డబ్బులు వెచ్చించి అప్పుల పాలైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు అప్పులు తీర్చాలంటే ధాన్యం అమ్మాలి అమ్మిన తర్వాత అప్పులు తీర్చాలి వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ అమ్మిన డబ్బులతోనే పరిష్కారమవుతాయి అని రైతులు చెప్తున్నారు మొత్తానికైతే రైతు మనతో పాటు ఉన్నాడు అతను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎన్ని రోజులు అవుతుంది కళ్ళంలో ఉండి ఎన్ని రోజులు అవుతుంది రై మీ పంట ఎందుకు కొనడం లేదు వారం రోజులైతుంది అట్ల పోసి ఇవన్నీ రెండుసార్లు దడిచినాయి మొన్న ఈడ రోడ్డు మీద ధరలు చేశారు చేతి ఎంఆర్ఓ వచ్చిండు నేను రేపు సింది కొంటామని చెప్పారు చెప్పుడు వరకే అయింది కానీ ఇప్పుడు కొనుడు లేదు చేసులు లేదు రైతులతో బాగా ఇబ్బంది ఒక్కొక్కరు కైకిల్ లేక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనిషిని తీసుకొచ్చుకున్నా మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ రోజు దొప్పుడు కుప్ప చేసుడు మళ్ళీ ఆరవచుడు మళ్ళీ రేపు వెళ్ళుడు మళ్ళీ ఉన్నారు మేము ఏం చేసుడు మరి కవర్లు లేవు తాటిపత్తి లేవు ఇవి మేము ఇబ్బంది పడతాము మరి ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా ఎందుకు చెప్తాం ఇట్లా చేసి కేసీఆర్ గారు మరి దయచేసి మాకు మాత్రం అడ్డుకోనాలని మేము మీకు మేము మొరబెట్టుకుంటాను అయ్యా ఇది మాత్రం కంపల్సరీ అడ్డు కొనాలి మీరు ఓనఓలు ఇది చేసుకొని మమ్మల్ని మాత్రం రైతులు మాత్రం నడికోర్రీ మీకు మాత్రం ఇదే ఇది రైతులను మాత్రం మీరు అన్యాయం చేస్తే మాత్రం మీరు మీరు మాత్రం అయితే ఇదే ముందు మాత్రం రారు ఈ ఇల్లు వాళ్ళు పెట్టి వాళ్ళ ఇల్లు పెడితే మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం కూలిపోక మాత్రం ఖాయం తప్పది మేము మేమంటాము టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అంటారు మీరు ఇద్దరు నాటకాలు చేస్తే మాత్రం ఇది మాత్రం అయితే ఎట్టి పరిస్థితుల ఇది మాత్రం కాదు మీకు దయచేసి చెప్తారా మీరు కూడా దయచేసి మా అడ్లు చేయండి రైతులు పండించిన పంటను కోత కోసి ఇప్పటికే కళ్ళల వద్ద తీసుకారు హైవే పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో వాళ్ళు వడ్లను ఆరబెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది హైవే రోడ్ పక్కన ఉండడం వలన కాబట్టి ఇక్కడ ఆరబెట్టుకున్నారు మొత్తానికైతే రైతులు వడ్లను ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని వాళ్ళు ఇబ్బంది పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు వర్షం అకాల కారణంగా వర్షాలు వస్తే మా పరిస్థితి ఏందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మొత్తానికైతే మనతో పాటు ఈ రైతున్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ నెలకొన్న పరిస్థితులు ఏంది పంటను ఎందుకు కొనడం లేదు ఇప్పటికీ కోసుకొని నెల రోజులు అవుతుంది నెల రోజులుండి ఆర కొట్టుకుంటున్నాం వర్షానికి రెండు సార్లు అడిస్తే మళ్ళీ ఆర కోసుకుంటే పెట్టుకుంటున్నాం మొన్న ధర్నా చేస్తే కూడా అడ్డు వచ్చేండు నెల రోజు రెండు రోజుల్లో కొంటామని చెప్పాడు ఇప్పటికీ ఐదు రోజులు అవుతుంది ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి అధికారులకు ఏ స్పందన లేదు ఇగో ఇదే పరిస్థితి తాజా పరిస్థితి రైతులు ఇక్కడ మొలకలు వచ్చిన వడ్లను చూపిస్తున్నారు మొత్తానికైతే మొలకలు వచ్చినప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకోవడం లేదు మొలికొచ్చిన ధాన్యం ఎట్లా అమ్ముకోవాలని రైతులు చెప్తున్నారు ఈ మొలకలు తడిచి మొలకలు వచ్చాయి ఇప్పటికే పట్టాలు లేక వీటిని కాపాడడానికి రైతులు ఇబ్బంది వెళ్తు పడుతున్నారు పట్టాలు కూడా కిరాయికి తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మొత్తానికైతే రైతుల పరిస్థితి ఇలా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కరించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు వర్షాలు మళ్ళీ వర్షం పడబడ్డే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎప్పుడు ఆరాలి మాకు ఇది ఏ బాధలు మాకు అట్లు కొనుక్కొని అంటే నాకు మీటింగులు చేయబట్టి ధర్నాలు చేయబట్టి ఏది ఖర్చు లేదే మళ్ళీ ఏమన్నా అంటే సిగ్గు బంధానుడే అందులో మళ్ళీ మరొకలు రాకట మళ్ళా అవి తిరమర్ర చేసుడు రోజ రోజుకు రోజు మనసులో పెట్టుకొని వానికి వెయ్యి రూపాయలు ఇది సంగతి ఇట్లా మొత్తానికైతే రైతులు పండించిన పంటను కాపాడుకోవడానికి కష్ట కష్టాలు పడుతున్నారు తడిచి ధాన్యం కూడా మొలకలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా అధికారులు కొనడం లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రై ప్రభుత్వాలు మాత్రం ఆందోళన చేస్తున్నాయి రాస్తారోగాలు చేస్తున్నాయి రైతులను మాత్రం పట్టించుకునే నాదులు లేదని రైతులు చెప్తున్నారు మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలో తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి కెమెరా పర్సన్ రాముద్ధావ్ వెంకట ప్రైమ్ నైన్ న్యూస్ ఆదిలాబాద్